సైనికుడు పార్షపు వెంకటేష్కు ఘన స్వాగతం. పార్షపు వెంకటేష్ను సత్కరించిన ఎమ్మెల్యే సుధిరెడ్డి, సామారంగారెడ్డి, దరపల్లి రాజశేఖర్ దారిపొడుగునా ఘన స్వాగతం. దేశంలోని బీఎస్ఎఫ్లో 22 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సేవలందించి పదవి విరమణ పొంది మొదటిసారిగా తన స్వగ్రామమైన లింగోజిగూడకు విచ్చేసిన భారత సైనికుడు పార్షపు వెంకటేష్కు ఘనస్వాగతం లభించింది. ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్కు చెందిన పార్షపు వెంకటేష్ 22 ఏళ్ల పాటు భారత బీఎస్ఎఫ్లో ఎన్నో సేవలు అందించారు. బీఎస్ఎఫ్లో పనిచేస్తూ పదవి విరమణ చేసిన ఆయన మొదటిసారిగా తన స్వగ్రామమైన లింగోజిగూడ ప్రాంతానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సరూర్నగర్ మినీ ట్యాంక్ బండిపై పార్షపు వెంకటేష్ను ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, అభిమానులు పూలమాలలు, శాల్వాతో ఘనంగా సత్కరిస్తూ ఘనస్వాగతం పలికారు. సైనికుడు పార్షపు వెంకటేష్ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామా రంగారెడ్డి, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి తదితరులు శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి సేవలు చేస్తున్న సైనికులను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. భారత సైనికుడికి దారిపొడవున ఘనస్వాగతం లభించింది. సరూర్నగర్ ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాకు చిన్నప్పుడు దేశభక్తి ఎక్కువ, నేను ఉరుకు రక్తం ఉండేది అడ్డం జరిగింది. ఆర్మీలకు బీఎస్ఎఫ్ లో పోవాలని ఉండేది. వివిధ ప్రాంతాల్లో 21 సంవత్సరాలు సేవ చేసి జరగమని వారంలో యూరి సెక్టర్ వచ్చినాను. 20 సంవత్సరాల సర్వీస్ లో ఎయిట్ ఇయర్ సర్వీస్ నాది జమ్మూ కాశ్మీర్. మంచిగా మళ్ళీ చాలా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మైనస్ సలీలో కూడా నేను అన్నిట్లను ఎదుర్కొని నేను మంచిగా డ్యూటీ చేసి నా కర్తవ్యాన్ని పూర్తి చేసుకొని నేను ఫ్యామిలీ పరంగా చూసుకోవడానికి నేను పదవి విరమణ తీసుకొని వచ్చినాను. నా మిత్రులు, నాకు నా ఎంబడి, మా లింగోజి కూడా గ్రామ ప్రజలు, సరూనగర్ గ్రామ ప్రజలు, మళ్ళీ నా మిత్రులందరూ వచ్చి నాకు ఇట్లా పలకడం నాకు ఎంతో ఆనందం ఉంది. ఇటువంటి దేశభక్తి ఇప్పుడు చాలా మందికి యువకులకు వచ్చిందచ్చు. ఇప్పుడు మా పిల్లలను కూడా పంపిస్తే బాగుంటుందని. జై భారత్ మాతాకి జై.